మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే రథ సప్తమి, ఇది సూర్యుడి పుట్టినరోజు. రథ సప్తమి సూర్యనారాయణ స్వామి పండుగ. దీనిని మాఘశుద్ధ సప్తమి రోజు జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే సూర్య జన్మదినం. ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరము ఈ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందనే నమ్మకం. ఎందుకంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. రథ సప్తమి రోజు చేసే సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ్ణి మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగిపళ్ళు పెట్టుకుని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తోంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈరోజు ఉపవాసము ఉండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతం చేస్తే సూర్య భగవానుని అనుగ్రహం చే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము. అయితే రథసప్తమి రోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు, ఏడు జన్మల దరిద్రం పోతుంది, కుబేరులుగా మారిపోతారు. అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కష్టాలన్నీ కూడా పోయి ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి సప్తమి రోజు గోవుకు ఏం తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రథ సప్తమి రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే, వేకువజామున లేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని వాకిట్లో రథం ముగ్గు వేసుకుని ఏడు జిల్లేడు ఆకులను తలపై భుజాలపై ధరించి అభ్యంగన స్నానం చేసి ఆత్మకారకుడైన సూర్య భగవానుణ్ణి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించి పొంగలి నైవేద్యం నివేదన చేసి ప్రత్యక్షంగా కనిపించే సూర్యునికి దీప ధూప నైవేద్యం కర్పూర హారతి ఇచ్చాక రాగి చెంబులో శుభ్రమైన నీటితో నింపి అందులో చిటికెడు కుంకుమ వేసి రెండు చేతులతో చెంబును చేతబట్టుకుని రెండు చేతులను ఆకాశానికి చాచి సూర్యుణ్ణి చూస్తూ మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేస్తూ ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః అని స్మరణ చేస్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లను ఆజ్యం వదలాలి. ఇలా చేయటం వల్ల సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. నీళ్లు ఈరోజు చిక్కుడు ఆకులు, సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలుగా అయినవి తెచ్చి పాలదాలిగా తులసికోట వద్ద అమర్చుకుని సూర్యునికి ఎదురుగా ఆవు పాలను పొంగించి పొంగలి చేయవలెను. తదుపరి సూర్యనారాయణ స్వామి షోడశోపచార పూజ పూర్తి చేసి పొంగలిని చిక్కుడు ఆకులయందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదించాలి. ఈరోజు పొంగలిని చేయాలి. ఈ పొంగలి పొయ్యి మీద వేయటం వలన మంచి రుచిని కలిగి ఉంటుంది. గ్యాస్ మీద వండిన వంటల రుచితో పోలిస్తే పొయ్యి మీద వండే వంటలు చాలా రుచిగా ఉంటాయి. అప్పట్లో వంటలు చాలా పోషకాలతో నిండి ఉండేవి, కానీ ఇప్పటి వంటలు తినటం వల్ల ఎలాంటి బలం శక్తి రావటం లేదు. సూర్య ఆరాధన వల్ల అనేక శుభ ఫలితాలు మనకు కలుగుతాయి. ఇప్పటి బ్రహ్మ కల్పాదిలో అంటే నేటికి సుమారు 197 కోట్ల సంవత్సరాలకు పూర్వం మాఘశుద్ధ సప్తమి నాడు ఏకచక్ర రథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించాడని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి. ఆయన అధిరోహించిన రథం కాలచక్రమనే తాత్విక వ్యాఖ్యానం. అందుకని ఈ రోజుకు రథసప్తమి అని పేరు వచ్చింది. ఇక ఈ రథసప్తమి రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. గోవు యొక్క పాలు, మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించబడుతుంది. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, సావర జంగములు అలలారి ఉన్నాయి.
శిరస్సుకు మధ్యభాగం శంకరుని గేహ బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వణ వేదం చెప్తున్నది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. ఆవు విశ్వమాత, ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. గోవును గోమాత అని పిలుస్తారు. కారణం, గోవు ప్రతి అణువులోనూ ఒక్కో దేవత ఉంటారు. కాబట్టి పరమ పవిత్రమైన గోవు భారతీయుల జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది. అసలు గోవులే లేనట్లయితే మానవుని మనుగడ సాఫీగా జరగడానికి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి. ఇక రథసప్తమి రోజు గోవుకు నానబెట్టిన గోధుమలు తినిపిస్తే ఆ సూర్యభగవానుడి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. గోధుమలు అంటే సూర్యభగవానుడికి ఎంత ఇష్టం గనుక గోధుమలను నానబెట్టి ఆ గోధుమలలో బెల్లం కలిపి ఆవుకు తినిపిస్తే మీకు జీవితంలో తిరిగుండదు. గోవు కళ్ళల్లో సూర్యుడి నివాసం ఉంటాడు కనుక రథసప్తమి రోజు గోవుకు గోధుమలు తినిపిస్తే 7 జన్మల దరిద్రం పోతుంది. అంతులేని ఐశ్వర్యాన్ని ఆ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడు. అలాగే రథసప్తమి రోజు ఆవుకు రొట్టెల బెల్లం కలిపి తినిపిస్తే వృత్తి వ్యాపారాల్లో చేసే ఉద్యోగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. రథసప్తమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. వివాహం కాని వారు ఈరోజు గోమాతకు టమాటాలను పెట్టాలి. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. రథసప్తమి రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు పెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. కనుక రథసప్తమి రోజు మీరు కూడా గోవుకు ఈ ఆహారాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి. చీకట్లను తొలగించి సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్యభగవానుడు. ఉదయం బ్రహ్మదేవుడిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా, త్రిమూర్తాత్మకుడై తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేత పద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. అతిథి కశ్యపుల సంతానంగా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని సూర్యుడు అవతరించిన రోజుగా సూర్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. దానినే రథసప్తమి అంటారు. ఆ రోజున సూర్యుని ఆరాధిస్తూ ఉంటారు. ఆ పుణ్యరోజున ఆకాశం మొత్తం రథాకారంలో కనిపిస్తుంది అని ప్రతీతి. ఆతిథ్య భగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణ మార్గానికి రథాన్ని మళ్లించటం ఈరోజు విశేషం. సూర్యుడు అనంతమైన లోకానికి అధిపతి, విశ్వానికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు. అంటే భగవానుని ప్రేరణతోనే సమస్త భువనాలు పగటివేళ క్రియాశీలంగానూ రాత్రివేళల్లో నిద్ర సూక్తంగానూ ఉంటాయి. మన సనాతన ధర్మం సూర్యుని శక్తి కేంద్రంగా ప్రపంచాన్ని రూపొందించిన వాణిగా, జీవనానికి ఆధారభూతుడుగా, కర్మసాక్షిగా, జగచ్చక్షువుగా, భౌతిక ఆధ్యాత్మిక సౌభాగ్యాన్నిచ్చేవాణిగా భావించింది. సూర్యమండలాన్ని జ్ఞానమండలంగా ఆరాధించింది. తన కిరణాలతో భౌతిక అంధకారాన్ని, అచేతనంలోని అజ్ఞానాన్ని పారద్రోలేవాణిగా, వ్యాధులను దూరం చేసేవాణిగా, సంతోషమైన మనసును, స్పష్టమైన చూపును, వృద్ధాప్యంలోనూ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాణిగా భావించి ఉపాసించింది. సప్తస్వాలను 7 వారాలుగా, ఏకచక్రాన్ని కాలచక్రంగా చెప్తారు. సప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్ట దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోధుమలంటే సూర్యుడికి చాలా ఇష్టం. కాబట్టి సూర్య జయంతి రోజు గోధుమల దీపం పెట్టాలి. మరి ఆ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే, స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద గొప్పిడు గోధుమలు పొయ్యాలి. ఆ గోధుమల మీద 2 మట్టి ప్రమ్మేదలు ఒకదానిలో ఒకటి ఉంచి ఆ మట్టి ప్రమ్మేదలో నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. 12 అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం. 12 రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని పురాణాల్లో చెప్పారు. సూర్యుడికి 12 పేర్లు ఉన్నాయి. అందుకే 12 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా పీటను చక్కగా అలంకరించి గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమ్మిదలు ఉంచి నువ్వుల నూనె పోసి 12 వత్తులు వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసుకోవచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా 2 వస్తువులు దానం చేస్తే
నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఆ రెండు వస్తువులు ఏమిటంటే, మొదటిది గొడుగు, రెండవది పాదరక్షకులు. అంటే చెప్పులు, గొడుగు, ఈ రెండు దానం చేస్తే మంచిది. ఈ రెండు దానం చేయలేని వారు వీటిల్లో ఒక్కదాన్ని అయినా సరే దానం చేశారంటే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. దగ్గరలో నది ఉన్నవారు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమ్మిదలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో దీపాన్ని విడిచిపెట్టేయండి. మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా జాతక దోషాలు తొలగిపోతాయి. మీకు ఉన్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి. కుటుంబానికి ఉన్న నరఘోష, నరపీడ, దృష్టిదోషం వాటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. రథసప్తమి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు జపిస్తే సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. సప్తమి రోజు చేసే పుణ్యకార్యాలకు ఎలా అయితే 1000 రెట్ల ఫలితం వస్తుందో అలాగే పాపకార్యాలకు కూడా ఎక్కువ పాపం చుట్టుకుంటుంది. ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజు పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయరాదు. తెలియక చేస్తే మీ జీవితంపై ఆ ప్రభావం పడుతుంది, పరమ దరిద్రం కలుగుతుంది. రథసప్తమి ఎంతో మహిమాన్వితమైన రోజు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అరుణోదయ కాలం కన్నా ముందే నిద్రలేవాలి. సూర్యోదయం అయ్యే వరకు పడుకుని ఉండకూడదు, అది మీకు దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. మామూలు రోజుల్లో ఏ సమయంలో నిద్రలేచినా సరే ఈ ఒక్కరోజు అంటే ఈ ఒక్క రథసప్తమి రోజు మాత్రం బ్రహ్మ ముహూర్త కాలంలో నిద్రలేవాలి. అరుణోదయ కాలంలో రథసప్తమి స్నానం చేయాలి. ఈరోజు అరుణోదయ కాలంలో స్నానం చేయకపోవటం దరిద్రం. అంతేకాదు ఈరోజు సూర్యోదయం తర్వాత నిద్ర లేచేవాళ్ళు రాక్షసులుగా జన్మిస్తారని పురాణ వాక్కు. ఈరోజు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. చెడు మాటలు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఈరోజు ఎంత భక్తితో ఆ సూర్య భగవాను ఆరాధిస్తే అంత మంచి ఆరోగ్యాన్ని, సంపదను సూర్యభగవానుడు ఇస్తాడు. ఈరోజు చెడు మాటలు మాట్లాడడం దరిద్రాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఎవరైనా సరే సాత్విక ఆహారం భుజించాలి. ఈరోజు జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే పరమ దరిద్రం కలుగుతుంది. ఈ ఒక్కరోజు మాత్రం ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. రథసప్తమి రోజు ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. మళ్ళీ వచ్చే రథసప్తమి వరకు మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు, తద్వారా సంపద అనేది నిలకడగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి, మంచి ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.